నీళ్ళ రంగు ఎట్లుంటది, ఏ డబ్బాలు పోస్తే ఆ రంగులు ఉంటాయి. షెర్లల్ల నీళ్లు నీలంగ మబ్బు ఆస్మాన్ రంగులు ఉంటది కాబట్టి నీలి రంగులు ఉంటది అన్నట్టు, లేదంటే నల్లగున్నట్టు కానొస్తుంటాయి. ఇక కొన్ని జాగలల్లో అడుగున మట్టి ఉష్కెను బట్టి సుతా రంగులు కానొస్తుంటాయి. నాసు బగ్గ పెరిగిందనుకో ఆకు పచ్చగా తయారైతాయి. అట్లనే ఓ తాన ఓ సరస్సు ఎట్లుందో చూడురి. చెరువంతా గులాబీ రంగు పూసుకున్నట్టే ఉన్నది పో, మొత్తం లిల్లీ పూల చెట్లే. పింక్ కలర్ పూసిన పూలతోటి దూరంకెళ్ళి చూస్తుంటే ముద్దుగానొస్తుంది. కేరళ రాష్ట్రంలో ఓ కూర్లున్నది, చెరువులో పూసిన లిల్లీ పూలు చూస్తానికి చుట్టుపక్కల పబ్లిక్ బగ్గొస్తున్నారు. అగో షెన్లెళ్ళు పడవ షికారు చేస్తున్నారు, ఈయనని చేతికందిన పూలు చుతా కోసుకున్నారు. గింత మంచి గాన్ వచ్చినాక ఊకుంటారా, సెల్ఫీలు గుంజుడే గుంజుడు. It was such beautiful scenery and beautiful flowers. Busy schedule, it was a very refreshing day. It made our day very colorful. చూస్తా అంటే చూడబుద్ధైతుంది, మనసు నిమ్మలం అనిపిస్తుందట. మంచిగా పడవల కూర్చొని చెరువంత తిరిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మన తాన చెరువులలో కూడా గిట్లుంటే బాగుండు అంటారు కదా. మొదలు చెరువులలో పెరిగిన గుర్రపు డెక్క పిచ్చి మొక్కలు సాఫ్ చేస్తే గాడికే చాలనుకోవాలి.